ఫంక్షన్కి ఎందుకు రాలేరా? ఏ కొద్దిగా పని అని రాలే. ఎట్లా అయింది రా ఫంక్షన్? మంచి అయింది, అంత మంచి అయింది రా. లాస్ట్ మూమెంట్ ఇక మటన్ ఒకటి జర మనోడు మంచిగా చేయలే. ఎవరికి ఎవరికి ఇచ్చినావు? నరియాన్ మనోన్కే, నరియాన్కి. మంచిగా కాలేదంటే ఏమైంది? కారం ఎక్కువ వేసేసినాడు అన్న. ఇక పబ్లిక్ కూడా ఎవరు తినలే. అవునా? తినకుండా వేరు. చాలా మంది అయితే ఇక పప్పుతోనే మోసుకొని తిన్నారు. అక్కడ మంచిగానే చేస్తాడు కదరా. ఏమో ఆ టైంలో ఏం చేసిండే మాడు మనోడే కదా, మనోన్కే చెప్పినా కానీ ఆడు అట్లా చేసింది. ఆడు అనుకోకుండా చేస్తాడు కానీ, ఆడు మంచిగానే చేస్తాడు కానీ ఆడు అట్లా ఎట్లా చేసిండే మొదలు పది. అడుగుదాం తిను, ఎందుకు అట్లా నారాజ్ అవుతున్నావు? నారాజ్ ఏముందిరా బాయ్, మనం ఇప్పుడు చేసుకుంటాం ఫంక్షన్లో. ఎప్పుడో ఒకసారి చేసుకునే ఫంక్షన్లో ఆడికి అట్లా చేస్తే బాగుంటుందా? చెప్పు. సరే, ఆడు కలిసినప్పుడు మాట్లాడదాం. సరేనా? కలుసా మనం. మిట్టు ఏమైందిరా, మన ఫంక్షన్ పోయినావా? పోయినారా? ఎట్లా అయిందిరా ఫంక్షన్? మంచిగా. ఏం కూర ఖరాబ్ చేసినావంట? కూర మనోడా అని చెప్పిస్తే. కూర ఖరాబ్ ఏం చేయలే, కొంచెం కారం ఎక్కువైంది అంత. ఎవరు తినలేరంట కదరా, అది నారాజ్ అవుతుందా? నారాజ్ అవుతుందా? ఏమైంది అసలు? ఏ జర ఫంక్షన్ ముందుకు ఒక చిన్న గొడవ అయింది, అయితే ఇక దానివల్ల నాకు కొంచెం కారం అటు ఇటు అయినట్టు ఉంది. ఇక మన విలువ కూడా వెళ్ళాలి కదా. అవునరా, ఏమైనా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడుకొని ఇది చేసుకోవాలి, కానీ కూరలు ఖరాబ్ చేస్తాడు ఇవన్నీ చేస్తే ఎట్లారా? అరే నేను ఇంక కావాలని ఏం చేయలే, కాకపోతే అట్లా అయిపోయింది. ఇక కూర్చొని మాట్లాడుకోవాలంటే అంత కాని పని కాదు. ఏందేమో జనాభా, చిన్న చిన్న గొడవల వల్ల రిలేషన్స్ పోతుంది. అయితేనే ఉంటారా? హాయ్ ఫ్రెండ్స్, చిన్న చిన్న గొడవల వల్ల రిలేషన్షిప్ పాడు చేసుకోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవాళ రేపు ప్రేమలు చాలా తక్కువ అయిపోయాయి. అందుకనే ఏమైనా గొడవలు ఉంటే కలిసి మాట్లాడుకొని రిసాల్వ్ చేసుకొని తప్ప ఒకరినొకరు దూరం చేసుకోకండి, రిలేషన్షిప్ పాడు చేసుకోకండి. అందరూ బాగుండాలి. జై హింద్. రెడీ రెడీ. అరే నువ్వు మధ్యలో ఆపకు, రికార్డింగ్ మాత్రం కంటిన్యూ చెప్పరా. మళ్ళా స్టార్ట్ చేయాలి. ఏం కాదు, నువ్వు ఒక రెండు నిమిషాలు రెడీ స్టార్ట్ చేయరా, టైం వేస్ట్ చేస్తూ. యూ సిల్లీ ఫెలో. ఫంక్షన్కి ఎందుకు రాలేనేసి అడుగు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట కొట్టండి, కామెంట్ కూడా పెట్టండి.